హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ఇష్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్ మనం థర్టీ డేస్ టైలరింగ్ క్లాసెస్లో ఉన్నాం కదా థర్టీ డేస్లో గోల్డ్ అని బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే తెలుసుకున్నాము థర్టీ డేస్లో మనకు బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే నేర్చుకోవడానికి ఈజీ మెథడ్లో ఎన్ని రకాలుగా మనం ప్రాక్టీస్ చేయాలో అన్ని రకాలుగా వీడియోస్ అయితే చూసాము టైలరింగ్ నోట్స్ చూసాము అలానే పేపర్ కటింగ్ చూసాము బ్లౌజ్ కటింగ్ చూసాము ఉక్కుపట్టి కాజాపట్టి మధ్యలో గ్యాప్ లేకుండా ఏ విధంగా కట్ చేసుకోవాలో మన వీడియోస్లో చూసాము అలానే ఒక కస్టమర్ ఇచ్చే బ్లౌజ్ కరెక్ట్గా లేకపోయినా సరే మంచిగా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూశాను కదా చాలా వీడియోస్ ఎవరైనా వీడియోస్ చూడకపోతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి అయితే ఈ థర్టీ డేస్లో ఇంకా మనం బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూడలేదు కాబట్టి ఈ వీడియోలో బాడీ మెజర్మెంట్స్తో ఉండే కొలతలు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను సరేనా ఇది వచ్చేసి మీడియం సైజు బ్లౌజు ఈ మీడియం సైజుకి వచ్చేసి మనకు నైంటీ పాయింట్స్ అయితే సరిపోతాయి హాఫ్ హ్యాండ్స్ అయితే నైంటీ పాయింట్స్ అయితే సరిపోతుంది ఒకవేళ ఎల్బో హ్యాండ్స్ అయితే అప్పుడు వన్ మీటర్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఇప్పుడు వచ్చేసి లైనింగ్ ఆల్రెడీ తడిపి వాష్ చేసుకున్నాం సిల్కీ బ్లౌజులకు ఎప్పుడైనా సరే లైనింగ్ వాష్ చేసుకుంటేనే బాగుంటుంది సరేనా ఈ విధంగా ఫోల్డింగ్ అయితే నేను చేసుకున్నాను ఇంకొకసారి ఫోల్డింగ్ అయితే చూపిస్తాను ఇప్పుడు మనము లైనింగ్ కొనేటప్పుడు ఈ ఫోల్డింగ్లో అయితే ఉంటుంది ఇలా నిడు ఫోల్డింగ్లో ఉంటుంది ఈ ఫోల్డింగ్ని ఈ విధంగా తీసేసి మనం అడ్డంగా ఫోల్డింగ్ అయితే చేస్తున్నాం సరేనా ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాక ఇప్పుడు సెంటర్లో పట్టుకొని ఈ విధంగా వచ్చేసి ఇలా మనం ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది సరేనా ఈ విధంగా ఓపెన్స్ వచ్చేసి బయట వైపు ఉండాలి ఫోల్డింగ్ అయితే మన వైపు ఉండేటట్టు చూసుకోండి హ్యాండ్స్ అయితే మనం కట్ చేసుకుందాము హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మనకి ఒక మూడు మెజర్మెంట్స్ అయితే సరిపోతాయి మెజర్మెంట్స్ కూడా నేను స్క్రీన్లో పక్కలో అయితే ఇస్తాను మీరు చూసుకోండి ఒకవేళ సేమ్ మెజర్మెంట్స్ మీవైతే సేమ్ యాజ్ యాజటీజ్గా పెంచడాలు అవసరం లేదు తగ్గించడాలు అవసరం లేదు ఇదే విధంగా మీరు ఫాలో అయ్యి కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్ గురించి హ్యాండ్ లెంత్ హ్యాండ్ లూజు ఆమ్ హోల్ లూజ్ అయితే చూసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది ఫైవ్ పాయింట్ ఫైవ్ తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి థర్టీన్ వచ్చింది ఆమ్ హోల్ లూజ్ వచ్చేసి పదహారు వచ్చింది ఓకేనా ఈ విధంగా మూడు కొలతలు అయితే మనం తీసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి కిందకి హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే మనమైతే నీట్గా ట్రిమ్ చేసుకుందాం ఇప్పుడు పదహారు నుంచి ఇలా ఆమ్హోల్ లూజ్ ఉంది కాబట్టి ఈ ఆమ్హోల్ లూజ్ని మనము దాంట్లో సగం చేసుకోవాలి పదహారులో సగం ఎనిమిది ఎనిమిదికేమో ఖర్చు కలుపుకోవాలి రెండించీలు ఖర్చు మనకి పదించీలు టోటల్గా ఉందా లేదని చూసుకుంటే మనకి ఇక్కడ పదున్నర ఉంది పదున్నర ఉంది కాబట్టి మనకి కరెక్ట్గా ఆమ్హోల్ లూజ్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది మనం ఇంకా అతుకులు ఏమి అవసరం లేదు మనం ఫోల్డింగ్ మార్చాం కదా కాబట్టి మనకు అతుకులు పడకుండానే భాగంలో నీట్గా వచ్చేస్తుంది సరేనా ఇప్పుడు పొడవు వచ్చేసి ఐదున్నర ఉంది కదా ఐదున్నరకి ఈ దీనికి వచ్చేసి మనము లోడింగ్ చేయడానికి కాదు సిల్కీ బ్లౌజ్ కాబట్టి హెమ్మింగ్ చేసుకోవాలి హెమ్మింగ్ చేసేటప్పుడు కూడా లోపల ఒక పీస్ వేసేటప్పుడు వన్ ఇంచ్ అయితే సరిపోతుంది లేదు ఈ క్లాత్ని మనం ఫోల్డింగ్ చేయాలి అనుకుంటే ఎక్స్ట్రా క్లాత్ ఏమీ జాయింట్ చేయకుండా ఈ క్లాత్ని ఫోల్డ్ చేయాలంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మనము తీసుకోవాలి లేదు ఈ క్లాత్ అవసరం లేదు లైనింగ్ మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక పీస్ వేసి అలా చేసుకుంటామంటే వన్ ఇంచ్ అయితే సరిపోతుంది కాబట్టి నేను ఈ క్లాత్ని ఫోల్డ్ చేయకుండా ఇది సిల్కీగా ఉంటుంది కదా లోపలికి ఫోల్డింగ్ ఉంటే బాగోదు కాబట్టి నేను వన్ ఇంచ్ మాత్రమే ఖర్చు అయితే తీసుకుంటున్నాను ఐదున్నర ఉంది కాబట్టి ఐదున్నరకి ఆరున్నర మనం తీసుకుంటే సరిపోతుంది ఈ లాస్ట్లో కూడా ఆరున్నర అయితే మనము తీసుకుందాము సరేనా ఈ ఆరున్నర ఆరున్నర తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనమైతే ఈ విధంగా లైన్ తీసుకుందాము ఇక్కడ వచ్చేసి మనము డౌన్లో త్రీ ఇంచు తీసుకుంటే సరిపోతుంది హాఫ్ హ్యాండ్స్కి త్రీ ఇంచు ఆమ్ డౌన్ అయితే సరిపోతుంది ఈ విధంగా మనం మార్క్ ఇలా తీసుకోవచ్చు లేదు అంటే ఇలా లైన్స్ కూడా తీయ అవసరం లేదు నేను డైలీ రొటీన్లో ఇక్కడైతే నేను వన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను చూడండి షోల్డర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఈ ఖర్చు పాయింట్లో టూ ఇంచు అలా తీసుకోండి తర్వాత లూజు విషయానికి వచ్చేసరికి మనకి థర్టీన్ ఇంచెస్ ఉంది హ్యాండ్ లూజు థర్టీన్ థర్టీన్లో సగం చేసుకోవాలి అంటే పదమూడుకి ఆరున్నర మనమైతే తీసుకోవాలి ఆరున్నర ఆరున్నర పదమూడు కదా ఆరున్నర ఆరున్నర మార్క్ చేసుకుందాం టూ ఇంచు ఖర్చు మార్క్ చేసుకుందాం అయితే ఇప్పుడు వచ్చేసి ఈ పదహారులో ఎనిమిది ఇంచీలు ఇక్కడకు ఉందా లేదని మనము చూసుకోవాలి ఎనిమిది ఇంచీలు ప్లస్ ఒక హాఫ్ ఇంచు అంటే ఎనిమిది ఉన్నారా ఎప్పుడైనా సరే ఆమ్ హోల్ లూజులో ఒక హాఫ్ ఇంచు కానీ ముప్పై ఇంచు కానీ ఎక్కువే ఉండాలి కానీ తక్కువ ఉండకూడదు హ్యాండ్ లూజ్లో సమానంగా ఉంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఖర్చు పాయింట్ని లూజుల పాయింట్ని కలిపేద్దాం అయితే మనము నిత్య జీవితంలో డైలీ రొటీన్లో కటింగ్ ఏ విధంగా చేస్తాను అంటే ఇంత హంగామైతే ఉండదు డైలీ మన కస్టమర్స్ బ్లౌజులు ప్రతిరోజు రోజుకు ఒక పది పదిహేను బ్లౌజులు అలా కట్ చేసుకోవాలి ఒక రెండు మూడు గంటలు నాలుగైదు గంటలు ఒక పక్కన పెట్టి కట్ చేసుకోవాలంటే ఇంత హంగామా చేస్తే మనకి కటింగ్ అయితే తొందరగా అవ్వదు కదా సింపుల్గా ఏ విధంగా కట్ చేస్తాను నా డైలీ రొటీన్లో అని చెప్పేసి ఒక వీడియో అయితే చేస్తాను చూడండి సరేనా ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం రౌండ్ అయితే తీసుకోనము కిందకి ఒక హాఫ్ ఇంచు ఇలా మార్క్ చేసుకోండి చేసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా డౌన్ అవుతూ ఈ విధంగా ఇందరూ కలిపేసేయండి కావాలంటే ఈ విధంగా లైన్స్ కూడా తీసుకోండి ఇక్కడ కరెక్ట్ రౌండ్ షేప్ వచ్చేటట్టు చూసుకోండి ఇక్కడ కలిసిపోయేటట్టు చూసుకోండి అంతే సింపుల్గా మనకి హ్యాండ్ కటింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సరేనా ఇక్కడ కట్ చేసేటప్పుడు నీట్గా ఇలా మనకి కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి ఇక్కడ వచ్చేసి లోత్ తీసుకున్నాం కదా ఒక కట్ పెడితే మనకి ఫ్రంట్ సైడ్ అని గుర్తు అయితే ఉంటుంది ఓకేనా ఈ విధంగా చూడండి మనకి షేప్ అనేది నీట్గా వచ్చేటట్టు చూసుకోండి చాలామందికి ఇలా అప్ వచ్చి ఇలా డౌన్ వస్తుంది అలా రాకూడదు అలా వస్తే హ్యాండ్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉండనే ఉండదు సరేనా కావలిస్తే ఇంకా మీరు ఈ చుట్టుపక్కల అయితే మనము స్టిచ్చింగ్లో కూడా మనం ట్రిమ్ చేసుకుంటూ ఉంటాం అనమాట సరేనా మనకి హ్యాండ్కి అతుకు ఒక్క అతుకు కూడా లేకుండా చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా అయితే హ్యాండ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్కి అయితే వెళ్ళిపోద్దాము ఇప్పుడు ఓపెన్స్ బయట వైపు పెట్టేసుకుందాము ఫోల్డింగ్ అయితే మన వైపు అయితే పెట్టేసుకుందాము కిందకి హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే మనం ట్రిమ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ సైడ్ కొలతలన్నీ ఇక్కడ నేనైతే నోట్ చేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి నేను మెజర్మెంట్స్ అన్నీ నోట్ చేసుకున్నాం చూడండి ఇలా మెజర్మెంట్స్ నోట్ చేసుకున్న తర్వాత రెండే రెండు నిమిషాల్లో మనకి బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ వచ్చేసి అప్పర్ బ్రష్ వచ్చేసి మనకి బాడీ లూజు ముప్పై ఎనిమిది ఇంచీలు నడుము లూజ్ వచ్చేసి ముప్పై నాలుగు ఇంచీలు మిడిల్ లూజ్ అయితే అవసరం లేదు మిడిల్ బ్రష్ లూజ్ అనేది మన స్టిచ్చింగ్లో కావాలి ఇక్కడ కటింగ్లో అవసరం లేదు అలానే బ్లౌజ్ లెంత్ పదిహేను ఇంచీలు ఉంది రిమైనింగ్ లెంత్ ఐదు ఇంచులు ఉంది షోల్డర్ వచ్చేసి మనకి నెక్ వెడల్పు వచ్చేసి ఇంచులు ఉంది అలానే మనకి షోల్డర్ వచ్చేసి రెండున్నర ఆమ్ హోల్ లూజ్ వచ్చేసి పదహారు దీన్ని బట్టి మనం ఏ విధంగా తీసుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే లెంత్ లెంత్ పదిహేను ఉంది కాబట్టి వన్ ఇంచ్ కలిపేసి పదహారు ఇంచులు మనం పెట్టేసుకుంటే సరిపోతుంది సరేనా అలానే రిమైనింగ్ లెంత్ ఐదు ఇంచులు ఉంది కాబట్టి వన్ ఇంచ్ కలిపి ఆరు ఇంచులు పెట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇక్కడ నెక్క తాలూక విడితో వచ్చేసి త్రీ ఇంచ్ కాబట్టి త్రీ ఇంచుకి త్రీ ఇంచు పెట్టేసేయండి తగ్గించే అవసరం లేదు పెంచే అవసరం లేదు ఇక్కడ కూడా త్రీ ఇంచ్ అయితే పెట్టేసేయండి ఇక్కడ నుంచి మనము ఇక్కడ మనము రెండున్నర షోల్డర్ ఉంది కాబట్టి మూడున్నర వన్ ఇంచ్ కలిపేసి పెట్టేసింది అలా పెట్టేసిన తర్వాత ఇక్కడ మనం పదిహేను ఇంచులు పెట్టాం కదా ఇక్కడ కూడా పదిహేను ఇంచులు కరెక్ట్గా పెట్టుకోండి చాలామందికి ఇలా క్రాసులు అయితే వచ్చేస్తూ ఉంటాయి కొత్త వాళ్ళకైతే క్రాస్ వచ్చేస్తుంది కాబట్టి ఇలా సమానంగా పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి ఇది కొలుసుకోండి ఇలా కొలుసుకుంటే మనకి దగ్గర దగ్గర ఆరున్నర వచ్చింది అంటే మూడు ప్లస్ మూడున్నర ఆరున్నర ఈ ఆరున్నరనే ఇక్కడ పెట్టండి ఇలా పెట్టండి ఇలా పెడితే మనకి ఇంకా సరిపోతుందా లేదా అని కూడా మనం చెక్ చేసుకుంటాం మామూలుగా ఇక్కడ వచ్చిందంటే ఇక్కడ పెట్టాలని ఏమీ లేదు మామూలుగా అందాసగా పెట్టి మనం ఇంకా లూజులు సరిపోయాయా లేదని మనం చెక్ చేసుకుందాం ఇలా మార్కింగ్ ఇక్కడి వరకు కంప్లీట్ అయింది కదా ఇప్పుడు నడుము లూజ్ చూద్దాం నడుము లూజ్ వచ్చేసి ముప్పై నాలుగు ముప్పై నాలుగు ఇంచీలు ఉంది కదా ఈ ముప్పై నాలుగు ఇంచీలని డివైడెడ్ బై ఫోర్ చేయండి మనకి ఎనిమిది వస్తుంది సరేనా అలా లేకపోయినా సరే మనం టేప్లో ముప్పై నాలుగు అయితే ఇలా పట్టుకుందాము ఒకవేళ మీకు అలా లెక్కలు కుదరకపోతే ముప్పై నాలుగు ఇంచీలకి ఇలా పట్టేసి టేప్ని సగ సగం చేయండి మనకి పదిహేడు అయితే వస్తుంది ఆ పదిహేడు ఇంచులని మళ్ళీ సగం చేసుకోండి మనకి ఇప్పుడు ఎనిమిది అయితే వస్తుంది సరేనా ఈ విధంగా మనకు వచ్చాక ఎనిమిది ఉన్నరని మనమైతే మార్క్ చేసుకుందాం కరెక్ట్గా ఎనిమిది ఉన్నర పెట్టండి ఎనిమిదిన్నర పెట్టాక మనకి ఇక్కడ డాట్కి వన్ ఇంచ్ పెట్టాలి ఖర్చుకి రెండు ఇంచీలు అంటే టోటల్గా మూడు ఇంచీలు పెట్టుకోండి సరేనా మనకి టోటల్గా వచ్చేసి పదకొండున్నర ఇంచీలు అయితే వచ్చింది ఈ పదకొండున్నర ఇంచీలకు మార్క్ చేసుకోండి అయితే బాడీ మెజర్మెంట్స్లో ఎప్పుడైనా సరే ఖర్చుల విషయాలు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండేటట్టే చూసుకోండి మరీ తక్కువగా ఉండొద్దు ఎందుకంటే బాడీ మెజర్మెంట్స్ కాబట్టి అయితే పదకొండు ఉన్నారు కాదంటే లేదంటే పన్నెండు ఇంచులైన మీరు పెట్టుకోవచ్చు సరేనా ఇక్కడైతే మనకి లూజ్ అయితే వచ్చేసింది కదా అలానే ఈ ప్లేస్లో కూడా మనం బాడీ లూజ్ అయితే చూద్దాం బాడీ లూజ్ అయితే ముప్పై ఎనిమిది వచ్చింది కాబట్టి ముప్పై ఎనిమిదిలో సగము పంతొమ్మిది పంతొమ్మిదిలో సగము తొమ్మిది ఉన్నారా ఆ విధంగా మీరు ము ముప్పై ఎనిమిది డివైడెడ్ బై ఫోర్ వేసుకోండి లేదంటే టేప్ని మడత పెట్టుకోండి తొమ్మిది కాబట్టి నాలుగో భాగము తొమ్మిదిన్నర పెట్టండి తొమ్మిది ఇది మనకు బాడీ లూజ్ మెయిన్ బాడీ లూజ్ కాబట్టి రెండు ఇంచులు ఖర్చు పెట్టండి ఇప్పుడు పదకొండున్నర వచ్చేసింది కదా ఇక్కడ పదకొండున్నర ఇక్కడ పదకొండున్నర అలా వచ్చేటప్పుడు ఇంకా నేను అన్నాను కదా ఒక హాఫ్ ఇంచు ఎప్పుడైనా సరే బాడీ మెజర్మెంట్స్తో స్టిచ్ చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండేటట్టే చూసుకోండి అలా చూసుకుంటేనే బెటర్ అనమాట మనకి కొంచెం ఖర్చులు అటు ఇటు ఉన్న లూజులు అంటే మనం మెజర్మెంట్ తీసేటప్పుడు ఒక్కొక్కసారి కొంచెం టైట్ తీసేవచ్చు కొంచెం లూజు తీసేవచ్చు ఇలాంటి మిస్టేక్స్ ఏమైనా చేసినా సరే మనం ఈ హాఫ్ ఇంచ్ పెట్టుకోవడం వల్ల ఏమంటే మనకి కరెక్ట్గా కలిసి వచ్చేస్తుంది ఇప్పుడైతే మనమైతే మార్కింగ్ చేసుకుందాము టూ ఇంచ్ అయితే ఇక్కడ మార్క్ చేసుకుందాము ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే నేను ఎక్కువ తీసాను సరేనా ఇప్పుడు ఇక్కడ ఒక టూ ఇంచ్ మనకి లూజ్ ఖర్చు పాయింట్ టూ ఇంచ్ అయితే మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడైతే ఒకటొన్ పావు ఒకటొన్ పావుకి ఇలా మెజర్ చేసుకొని ఇందులో సగానికి ఇందులో సగానికి మార్క్ చేసుకొని ఈ విధంగా మనము రౌండ్ షేప్ ఇచ్చుకుంటే సరిపోతుంది అనమాట ఈ రౌండ్ షేప్ కూడా మనకి ఇక్కడ ఆమ్ హోన్ లూజు పదహారు ఉంది కాబట్టి పదహారులో సగము ఎనిమిది ఎనిమిది అయితే ఇప్పుడు మనకి రావాలి మెయిన్ చూడండి ఎనిమిది ఇంచులు మనకి ఇక్కడికి వచ్చేసింది ఎనిమిది ఇంచులు ఇక్కడికి వచ్చిన తర్వాత ఖర్చు మనకి రెండు ఇంచీలు రావాలి సరేనా రెండు ప్లస్ ఇక్కడ మనకి షోల్డర్ కుట్టుల్లోకి కూడా వెళ్ళిపోతుంది రెండున్నర అంటే టోటల్గా మనకి పదిన్నర పదున్నర వచ్చిందా లేదని మనమైతే చూసుకోవాలి మనకి పదిన్నర అయితే ఇక్కడికి వచ్చింది సరేనా ఇంకా హాఫ్ ఇంచ్ ఎక్కువే ఉంది మనము లూజుల్లో ఎక్కువ పెట్టాం కాబట్టి ఇందులో కూడా కొంచెం ఎక్కువ ఉంది సరిపోతుంది ఎప్పుడైనా ఖర్చు కొంచెం ఎక్కువ ఉండేటట్టే చూసుకోవాలి కానీ తక్కువ ఉండేటట్టు చూడకూడదు మనకి రౌండ్ అయితే సరిపోయింది కదా ఇప్పుడు ఇదైతే రౌండ్ అయితే తీసుకుందాం అయితే బాడీ మెజర్మెంట్స్ తీసుకునే తీసుకోవడం వల్ల ఏమంటే మనకి మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటుంది కరెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది రౌండ్ ఎలా వచ్చినా సరే మనకు అభ్యంతరం లేదు ఎందుకంటే మనం కస్టమర్స్ కుట్టినా సరే మన ఇష్ట ప్రకారం కాకుండా బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకుంటాం కాబట్టి రౌండ్ ఎక్కువ తక్కువ అలా ఏమైతే అనరు కాబట్టి దానివల్ల మనకి రౌండ్ ఏదైనా సమయానికి మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు వాళ్ళకి రౌండ్ నచ్చకపోయినా సరే మన ప్రాబ్లం అయితే కాదనమాట ఈ విధంగా అయితే రౌండ్ అయితే తీసుకున్నాం కదా అలా తీసుకున్న తర్వాత షోల్డర్ జారకుండా మనము ఒకవేళ అంటే ఎలా తీసుకోవచ్చు ఒకవేళ టిప్స్ ఎప్పుడైనా తీసుకోవాలంటే ఒక్క పావించు లోపలికైతే పెట్టేసింది ఇలా పావించు మాత్రమే తీసి సరిపోతుంది హాఫ్ ఇంచులు ఏం అవసరం లేదు జస్ట్ పావించు తీసి ఒక టూ ఇంచు త్రీ ఇంచు వరకు ఇలా కలిపేస్తే సరిపోతుంది అయితే ఇక్కడ పావించు లోపలికి తీసాం కాబట్టి మనకు షోల్డర్ ఎక్కువైపోతుంది కాబట్టి ఇది కూడా కొంచెం మనము ఇలా తీసేసి అయితే చాలామంది ఇక్కడ వరకు ఇలా తీసేస్తుంటారు రౌండ్కి అవసరం లేదు ఇక్కడ తీసేస్తే సరిపోతుంది మనం ఇక్కడ రౌండ్ ఎక్కడైతే తీసామో ఆ విధంగా ఇలా కలిపేస్తే సరిపోతుంది సరేనా ఇలా అయితే కొంచెం లోపలికి తీసిన ప్రాబ్లం ఏమీ లేదు ఇప్పుడు వచ్చేసి ఈ పీస్ అయితే కట్ చేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఇక్కడ కొంచెం మనకి భాగం అనేది కొంచెం పెరిగినట్టు అనిపిస్తుంది ఒక్క పావించుల క్రాసుగా తీసుకుంటే సరిపోతుంది చూడండి ఒక పావించు పావించులో సగం ఇలా తీసుకోవడం వల్ల ఏమంటే మనకి షోల్డర్ ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది అస్సలు జారనే జారదు అసలు ఈ టిప్ అయితే నేను ప్రతి ఒక్కరికి తీసుకుంటాను వీళ్ళకి లేదు వాళ్ళకు లేదు ఎవ్వరికైనా తీసుకుంటాను చాలామంది సిస్టర్స్ అయితే అడుగుతూ ఉంటారనమాట అందరికీ తీసుకోవాలా షోల్డర్కి జారకుండా అంటే కొందరికి జారుతుంది కొందరికి జారదంటే ప్రతి ఒక్కరికి తీసు ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసుకున్నాం కదా ఫ్రంట్ వేసేటప్పుడు ఏమంటే ఫుల్ క్రాస్లో ఉండేటట్టు చూసుకోండి చాలామంది ఫ్రంట్ డాట్స్ మాకు కరెక్ట్గా రాదు ఫిటింగ్ కరెక్ట్గా రాదక్క అంటే మామూలు కోన్ షేప్లో రాదు రౌండ్ షేప్లో రాదు అనడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇది కూడా అనమాట మనం ఫస్ట్ కటింగ్ చేసేటప్పుడే కరెక్ట్ క్రాస్లో వేసుకుంటేనే బాగుంటుంది ఈ విధంగా వేసుకొని వచ్చేసి టూ ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది మీరు కావాలంటే టేప్తో కొలత చూసుకొని ఫోల్డ్ చేయండి నేనైతే కొలత ఏం చూడట్లేదు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఇలా చూసుకున్న తర్వాత ఇలా వేయండి ఇక్కడ మనకి రౌండ్ అనేది ఫ్రంట్ డౌన్ అనేది కనీసం ఒక సిక్స్ ఇంచెస్ సిక్స్ అండ్ హాఫ్ కదా ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్కి మనకు రౌండ్ తిరగడానికి ప్లేస్ ఉందా లేదా ఇక్కడ త్రీ ఇంచెస్ ఉందా లేదని చూసుకోవాలి ఇటు షోల్డర్లో కరెక్ట్గా ఉందా లేదని చూసుకోవాలి ఇది బాడీ మెజర్మెంట్స్ కాబట్టి మనకు కొంచెం బయటకు కూడా వస్తుంది బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ క్లాత్ ఉందా ఒక వన్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా అయితే ఉందా లేదని చూసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు దీని చుట్టూ అయితే మార్కింగ్ అయితే చేసుకుందాము ఇప్పుడు వచ్చేసి దీని చుట్టూ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ పీస్ అయితే పక్కకు తీసుకున్నాము ఈ విధంగా అయితే మార్కింగ్ వచ్చింది చూడండి ఇది కూడా స్ట్రైట్గా ఒక లైన్ అయితే తీసేసుకోండి ఇక్కడ కూడా ఒక లైన్ తీసుకోండి మీకు ఇక్కడ క్రాసులు అవి పెరగకుండా నీట్గా అయితే ఉంటుంది ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆమ్ రౌండ్ షోల్డరు ఇక్కడ చాలా తక్కువ కొలతలు అయితే ఉంటాయి ఫ్రంట్ సైడ్ ఉక్కుపట్టి ఒకటి వస్తుంది నెక్ డౌన్ ఒకటి వస్తుంది బాడీ లూజు అలానే నడుము లూజు ఈ లూజులు తర్వాత ఆమ్హోల్ లూజు చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఏమీ లేదనమాట అయితే మనకి ఒక్కొక్కసారి అయితే ఇటు క్రాసులు పెరిగిపోయే అవకాశం ఉంటుంది చాలామంది ఇలా తీస్తూ ఉంటారు కదా అలా తీయకూడదు ఎప్పుడైనా సరే అలా తీస్తే మనకు కరెక్ట్ రౌండ్ అనేది రాదు క్రాసులు వచ్చే అవకాశం ఉంటుంది దానివల్ల అయితే ముడతలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ముడతలు రాకుండా ఉండాలి అంటే కరెక్ట్గా మీరు ఎల్ షేప్ తీసుకోండి ఇలా ఎల్ షేప్ తీసుకుంటేనే మీకు నీట్గా వచ్చేస్తుంది చూసారా ఎల్ షేప్ తీసుకుంటే నీట్గా మనమైతే తీసుకోవచ్చు ఇక్కడ లోత్ అయితే తీసేసాం కదా ఇక్కడ మనము షోల్డర్ మూడున్నర పెట్టాము ఒక్కొక్కసారి పెరిగిపోతూ ఉంటుంది ఎందుకంటే మన క్లాత్కి చూడండి ఇక్కడ కట్ చేసేటప్పుడు మార్కింగ్ కంటే యువతలు కట్ చేసాము ఈ మార్కింగ్ కంటే యువతలు కట్ చేసాము అలాంటప్పుడు మళ్ళీ దీనికి యువతల అవతల మార్కింగ్ చేసేటప్పటికీ మనకి ఎలా అయినా సరే ఒక పాంచ్ హాఫ్ ఇంచు పెరిగిపోతూ ఉంటుంది చూడండి మనం మూడున్నర పెట్టాం కానీ నాలుగు వచ్చింది కానీ మనం ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి కరెక్ట్గా మళ్ళీ మూడున్నరకే మార్క్ చేసుకోవాలి ఒక్కొక్కసారి అలా తేడా అయితే వస్తుంది అయితే ఇప్పుడు ఫ్రంట్ డౌన్ అనేది మనకి సిక్స్ ఇంచెస్ అయితే ఉంది అలానే ఉక్కు పట్టి ఓన్గా చూసుకోవాలి ఆమ్ లూజ్ అంటే తెలిసిందేని బాడీ లూజు నడుము లూజ్ అంటే తెలిసిందే కదా ఇప్పుడు సిక్స్ ఇంచెస్కి అయితే మనము ఇక్కడ డౌన్లో మార్కింగ్ చేసుకుందాం అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా త్రీ అండ్ హాఫ్కి అయితే మార్కింగ్ చేసుకుందాము ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎంతో మందికి మన వీడియో అయితే ఫార్వర్డ్ అవుతుంది సరేనా ముడతలు రాకపోవడానికి రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఎంత లెంత్ ఉందో ఇక్కడ అంతే లెంత్ ఉండేటట్టు చూడండి ఫినిషింగ్ మనకి చూస్తేనే తెలిసిపోతుంది చూడండి ఇప్పుడు మనం కొలవకపోతే ఈ హాఫ్ ఇంచ్ ఇందులో ఉంటుంది అలానే ఇక్కడ ఇది తీయకపోతే ఇక్కడ కూడా మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఉండదు కాబట్టి ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచ్ పావి ఇంచు అలా రౌండ్ తీసేసుకుంటే సరిపోతుంది అనమాట ఒక నేనైతే చాలా తక్కువ తీస్తాను ఫ్రంట్ సైడ్ రౌండ్ అనేది ఎందుకంటే మనకి రౌండ్ షేప్ అయితే నీట్గా రావాలి అంటే ఇక్కడ ఎంత మనకి సెవెన్ ఇంచెస్ ఉంది కదా సెవెన్ ఇంచెస్లో ఒక టూ ఇంచ్ తీసుకోండి ఫైవ్ ఇంచెస్కి మనం పెట్టేసుకుంటే సరిపోతుంది సరేనా ఇక్కడ ఏడు ఇంచీలు ఉంది కదా ఏడు ఇంచీల్లో రెండు ఇంచీలు తీసి ఇక్కడ ఐదు ఇంచీలకైతే పెట్టాను ఐదు ఇంచీలు వచ్చింది అంటే మనకి వన్ ఇంచ్ అయితే ఖర్చుకుపోతుంది అప్పుడు నాలుగు ఇంచీలు అయితే వస్తుంది ఇది మీడియం సైజుకి నాలుగు ఇంచీలు అయితే ఉక్కు బెల్ట్ సరిపోతుంది అలా అయింది కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి టోటల్ పొడవులో వచ్చేసి మీరు కావాలంటే ఇక్కడ సెంటర్లో మీరు మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మనము త్రీ అండ్ హాఫ్ పెట్టాం కదా త్రీ అండ్ హాఫ్కి పావుతక్కు రెండు అలా మార్కింగ్ చేసుకోండి అలా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా ఈ విధంగా తీసుకోండి ఇలా సెంటర్ లైన్ అయితే తీసుకున్నారు కదా ఈ లైన్ దగ్గర వచ్చేసి మనము ఈ విధంగా ఇక్కడ మనం తీసుకోవాలంటే తీసుకోవచ్చు లేదంటే లేదు కొంచెం నేనైతే ఇలా తీసేసుకుంటున్నాను ఇక్కడ మనకి ఈ లెంత్ తగ్గకూడదు మనకి భాగంలో చాలామందికి లెంత్ తగ్గితే ఇష్టం ఉండదు చాలామందికి ఎక్కువ ఉంటే ఇష్టం ఉండదు కాబట్టి అఫీషియల్గా ఇలా మనం తీసుకుంటే బాగుంటుంది లేదు నార్మల్గా వేసుకుండే వాళ్ళు అంటే నార్మల్గా ఉంచేసేయండి ఇక్కడికే ఉంచేసేయండి సరేనా అలా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ విధంగా రౌండ్ షేప్ అయితే ఇలా తీసుకోండి సరేనా అలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన లూజులు లూజులు విషయానికి వచ్చేసరికి మనం ఇక్కడ ఎంత తీసుకున్నాము తొమ్మిది ఉన్నారు తీసుకున్నాము అంటే ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిదిలో నాలుగో భాగం తొమ్మిది ఉన్నారా ఇది వచ్చేసి ముప్పై నాలుగు ముప్పై నాలుగులో నాలుగో భాగం వచ్చేసి ఎనిమిది ఉన్నారా కాబట్టి మనము ఈ మెజర్మెంట్స్నే ఫాలో అవ్వాలి బ్యాక్ పార్ట్కి సంబంధం లేదనమాట ఇక్కడ ఈ లైన్ కూడా మనకు సంబంధం లేదు సరేనా ఈ లైన్ వచ్చేసి ఇది బ్యాక్ మార్కింగ్ తాలూకుది ఈ లైన్ ఈ లైన్తో మనకు సంబంధం లేకుండా మనము ఓన్లీ బాడీ మెజర్మెంట్స్తో ఏ విధంగా చూసుకోవాలో చూద్దాం ఇక్కడ ఎనిమిది ఉన్నర వచ్చింది కాబట్టి ముందు ఎనిమిది ఉన్నరకు అయితే మీరు ఇలా పాయింట్ పెట్టుకోండి సరేనా నడుము లూజులో ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకు పాయింట్ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ ఖర్చు ఎంత ఉంచాము రెండించీలు ఉంచాము కాబట్టి రెండించీలకి రెండు ఇంచులు పెట్టేసేయండి మనకి ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ అయితే వచ్చింది కదా ఎనిమిదిన్నరకి ఎనిమిదిన్నర ఎనిమిది మనం అయితే మార్క్ చేసుకున్నాము రెండించీలు అయితే ఖర్చుకి మార్క్ చేసుకున్నాము తర్వాత డాట్ ఖర్చు మనము ఎక్స్ట్రా అయితే పెట్టాల్సి ఉంది డాట్ వచ్చేసి మనకి చూడండి ఇది మీడియం సైజు ఈ మీడియం సైజుకి మీరు ఒక క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఏంటంటే మీడియం సైజులో నార్మల్ బ్రష్ట్ ఉందా హెవీ బ్రష్ట్ ఉందా అని చూసుకోవాలి నార్మల్ బ్రష్ట్ ఉంటే రెండున్నర అయితే సరిపోతుంది లేదు అంటే అయితే మూడు ఇంచులు కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి అంటే మన మెజర్మెంట్స్ బట్టి మనం అలా తీసుకుంటూ రావాలన్నమాట అందుకే మనం మిడిల్ బ్రష్ లూజ్ కూడా చూస్తామన్నమాట సరేనా ఇప్పుడు దీనికి నేనైతే ఇక్కడ లూజుల విషయానికి వచ్చేసరికి ఒక పావు తక్కువ అయితే విడిచిపెడుతున్నాను పావు తక్కువ మూడు రెండున్నర కాకుండా పావు తక్కువ మూడు ఇంచీలు అయితే డాట్ ఖర్చు అయితే విడిచిపెడుతున్నాను అలా విడిచిపెట్టేసిన తర్వాత మనం బ్యాక్ పార్ట్లో అయితే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే ఉంచాం కదా దీనికి కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెట్టేద్దాం సరేనా ఒక హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది అయితే ఇప్పుడు మనకి టోటల్గా నడుము లూజులో ఎంత వచ్చిందంటే దగ్గర దగ్గర పద్నాలుగు ఇంచులైతే అయితే వచ్చింది సరైన పద్నాలుగు చూసారా మనకి బ్యాక్ పార్ట్లో ఎంత వచ్చింది పదకొండున్నర పన్నెండు వచ్చింది పన్నెండు టోటల్గా మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలాం కదా దాంతోపాటు పన్నెండు ఇంచీలు అయితే వచ్చింది ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి పద్నాలుగు అంటే రెండు ఇంచీలు ఎక్స్ట్రా అంటే డాట్ ఖర్చుకి ఒకటిన్నర ఇంచు ఎక్స్ట్రా పెట్టాము హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టాము అలా ఇంచీలు అయితే ఎక్కువ వచ్చింది అలానే ఇక్కడ కూడా మనం ఇక్కడ చాలా ఈజీ అండి మనము తొమ్మిది ఉన్నరైతే మనకు బాడీ లూజ్లో వచ్చింది కాబట్టి తొమ్మిదిన్నర ఉన్నర పెట్టేసేయండి తర్వాత రెండించీలు ఖర్చు పెడుతున్నాం పెట్టేసేయండి పెట్టాక ఇక్కడ మీడియంలో మనకి ఒకటున్ పావు అయినా సరిపోతుంది లేదంటే వన్ ఇంచ్ అయినా సరిపోతుంది మనకి ఒకటును పావు అయితే పెట్టుకుందాము ఒకటును పావు ఇ పెట్టేసేయండి లూజు ఎందుకు ఒకటిన పావు ఎందుకు అంటే ఇక్కడ మనకి డాట్ అయితే వస్తుంది ఇక్కడ కుట్టుల్లోకి అయితే వెళ్తుంది కాబట్టి ఒకటి పావించు దగ్గర దగ్గర ఎప్పుడైనా సరే మనకి ఇక్కడ కొంచెం శంఖ దగ్గర కండలాగా అలా ఉంటుంది కాబట్టి కొద్దిగా లావుగా అలా ఉంటుంది కాబట్టి ఇక్కడ లూజ్ అయితే ఉండాలి చాలామందికి శంఖ దగ్గర పట్టేస్తూ ఉంటుంది చాలామంది కామెంట్స్ పెట్టారు అక్క మాకు సంఖ దగ్గర ఫస్ట్ బుక్ దగ్గర పట్టేసి ఒక గీతలా వస్తుంది టైట్ పట్టేస్తుంది ముడతలు వచ్చేస్తుంది అదంత కారణం ఏంటంటే మీరు వన్ అండ్ హాఫ్ ఇంచు ఒకటుని పావు ఇంచు అలా వదలకపోవడమే చిన్న సైజుకి అయితే ఒక ఇంచు వదలాలి మీడియం సైజుకి అయితే ఒకటి పావు అలా తీసుకోవాలి పెద్ద సైజుకి అయితే ఒకటిన్నర ఇంచు అయితే ఎక్స్ట్రా అయితే మీరు తీసుకోవాలి డాట్స్ కోసం అయితే తీసుకోవాలి కాబట్టి ఇక్కడ మనం తీసుకోము ఇంకా ఎక్స్ట్రా వచ్చేసి మనం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తీసాం కదా ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ తీసేద్దాం అలా తీసేసరికి ఇక్కడ బాడీ లూజ్లో మనకి పదమూడున్నర అయితే వచ్చింది ఇక్కడ పద్నాలుగు ఒక హాఫ్ ఇంచ్ అయితే హెచ్ తగ్గు అయితే వచ్చింది సరేనా హాఫ్ ఇంచ్ హెచ్ తగ్గు వచ్చినా సరే మనకి సరిపోతుంది అనమాట ఈ విధంగా ఇక్కడైతే అయితే మార్క్ తీసుకుందాము చాలామంది కొత్త వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్గా ఉండవచ్చు ఎందుకంటే కొత్త కొత్తగా ఉంటారు కదా ఇంత లోతుగా అయితే అర్థం కాదు కాబట్టి కన్ఫ్యూజ్గా అయితే ఉండవచ్చు ఒకటికి రెండు సార్లు అయితే చూడండి మీకు క్లారిటీ అవుతుంది ఈ మెజర్మెంట్ అయితే పక్కా మెజర్మెంట్ ఇందులో పాడైపోయే సమస్య అయితే అస్సలు ఉండదండి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది మీరు ఇదే విధంగా చూడండి ఇంకా మనం ఖర్చులకి ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ పెట్టాం ఫస్ట్ అయితే రెండు ఇంచు ఖర్చుకి పెట్టాము ఇంకా హాఫ్ ఇంచు మీకు సమయానికి పట్టు బ్లౌజులు అలాంటివి అయ్యాయి అనుకోండి ఇన్విజిబుల్ సైడ్ జాయింట్ కింద మనకి లోపలికి ఖర్చు వెళ్ళిపోయేటట్టు ఏమంటే ఎలా లేదన్నా ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు ఖర్చు అయితే పోతుంది లోపలికి పెట్టడానికి కాబట్టి టూ ఇంచ్ ఖర్చు నార్మల్గా వచ్చేస్తుంది చాలా చాలా బాగుంటుంది ఈ మెథడ్లో మీరు అయితే ఏ బ్లౌజ్ అయినా ఏ సైజ్ అయినా మీరు కట్ చేయండి అక్షరాల కుదిరి తీరాల్సిందే అని చెడిపోయే సమస్య అయితే అస్సలు ఉండదు ఈ విధంగా మనము ఈ పార్ట్లో ఇలా ఎత్తాలనుకుంటే ఎత్తుకోవచ్చు లేదంటే ఇలా పెట్టవచ్చు సరేనా లూజులు చూసారా మన బ్యాక్ పార్ట్ కంటే ఎంతెంత లూజులు వచ్చాయో నేనైతే చూపిస్తాను చాలా మంది వచ్చేసి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ నేను పెడుతున్నాను ఇక్కడ మనకి అయితే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ మనకి ఇంత ఎక్స్ట్రా వచ్చేటప్పుడేనే ఫిట్టింగ్ బాగుంటుంది అంటే ఇక్కడ టైట్ పట్టేయకుండా ఇక్కడ టైట్ పట్టేయకుండా కొద్దిగా ఫ్రీగా నీట్గా మంచిగా ఫిట్టింగ్గా ఉండాలి అంటే మనకి ఈ మాత్రం ఖర్చులు అయితే ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది సరేనా కొద్దిగా సింపుల్గా చెప్పాలి అంటే మీకు అర్థమయ్యే రీతిలో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఖర్చు కోసం మనం వన్ ఇంచ్ మాత్రమే విడిచిపెట్టాము బ్యాక్ సైడ్ చిన్న డాట్ వస్తుంది ఇక్కడ చిన్న డాట్ వన్ ఇంచ్ వస్తుంది ఇక్కడ పెద్ద డాట్ వస్తుంది మరి ఈ ఖర్చు ఎక్కడ సరిపోతుందండి సరిపోదు కదా ఇక్కడేం మనం చిన్న చిన్న డాట్ అయితే వేయట్లేదు కదా ఇంత పెద్ద డాట్ అయితే వేస్తాము కాబట్టి ఖర్చు అయితే కావాలి కదా ఎక్కడి నుండి మరి వస్తుంది అప్పుడేమంటే మనకి బ్యాక్ పార్ట్ ఎక్కువైపోతుంది ఫ్రంట్ పార్ట్ తక్కువైపోతుంది ఖర్చు తగ్గిపోతుంది అనే వస్తాయి బ్యాక్ పార్ట్ ఎంతైతే పార్ట్ అంతే తీసుకుంటే చాలా చాలా వేరియేషన్స్ అయితే అయిపోతాయి ఇలా మనం తీసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ కరెక్ట్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఉంటుంది ఉక్కు పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ లేకుండా ఉంటుంది చాలా నీట్గా అయితే ఉంటుంది సరేనా ఈ విధంగా అయితే చాలామంది వచ్చేసి అక్క ఇక్కడ మేము ఇలా తీస్తున్నాం కదా తీసి ఈటొక ఒకటిన పావు ఈట ఒక ఒకటి పావు ఇలా పట్టేసరికి మాకు సమానంగా రావట్లేదు అంటున్నారు అలా రాకపోవడానికి కారణం ఏంటంటే ఈ సెంటర్ పాయింట్ ఇలా పెడతాం కదా ఇప్పుడు దీని నుంచి ఇలా తీసేస్తూ ఉంటారు చూడండి ఇక్కడైతే ఇది కిందకు ఉంది ఇక్కడైతే ఇంకో పావు నుంచి పైకి ఉంది మనం ఫోల్డింగ్ చేసేసరికి ఇది ఇది కరెక్ట్గా రాదనమాట ఇది కరెక్ట్గా వస్తుంది ఇది కరెక్ట్గా రాదు మనము ఇక్కడ ఎంతైతే ఖర్చు వినియోగిస్తామో డాట్ కోసము మనం ఇక్కడ ఎంత పావు తక్కువ మూడు అంటే ఇక్కడ కూడా పావు తక్కువ మూడు మనకి రావాలి అంటే ఈ పావు తక్కువ మూడు అనేది సమానంగా మనము తీసుకోవాలి సరేనా సమానంగా మనం డాట్ పట్టినా సరే మనకి సమానంగా చూడండి ఈ విధంగా మనకి సమానంగా వచ్చేటట్టు చూసుకోండి అలా వస్తేనే బాగుంటుంది సరేనా అలా చూసుకుంటే మనకు అక్కడ ప్రాబ్లం అనేది ఏమీ రాదు ఈ ఒక్క లేయర్ మీరు కరెక్ట్గా చూసుకోండి తర్వాత కుట్టేటప్పుడు కొంచెం ఒక పావించి అటు ఇటు వచ్చినా సరే మనం ఆ ఎక్స్ట్రాలో అయితే కట్ చేసేవచ్చు దానివల్ల అయితే ప్రాబ్లం లేదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా డాట్ అనేది సెంటర్కి చూపించట్లేదు పక్కకు చూపిస్తుంది మాకు ఈ రెండు కలవట్లేదు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మీకు అయితే క్లారిటీ అయితే ఇస్తాను సరేనా ఈ విధంగా మార్కింగ్ ఎలా చేసుకోవాలి ఏంటనేది మనం స్టిచ్చింగ్ వీడియోలో అయితే చూద్దాము ఇప్పుడు ఈ పీస్ అయితే మనకి చాలా అంత కరెక్ట్ అయితే వచ్చేసింది కాకపోతే రౌండ్ అయితే ఇలా కొలుసుకోలేదు కదా ఆమ్ రౌండ్ బ్యాక్ సైడ్ అయితే మనము ఎంతైతే ఉంచామో పన్నెండున్నర పెట్టాం కాబట్టి దానికి ఇంకా ఎక్స్ట్రా వన్ ఇంచ్ అయితే మనకి రావాలి ఆ విధంగా చూసుకోండి బ్యాక్ సైడ్ కంటే ఒక వన్ ఇంచ్ ఎక్కువ వస్తే సరిపోతుంది వన్ ఇంచ్ కాకపోయినా ఒక హాఫ్ ఇంచ్ వచ్చినా సరిపోతుంది ఇది షోల్డర్లోకి వెళ్తుంది ఫ్రంట్ షోల్డర్లోకి వెళ్తుంది కానీ బ్యాక్ సైడ్ మనకు డాట్ రాదు ఫ్రంట్ సైడ్ డాట్ వస్తుంది కాబట్టి దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ వచ్చేటట్టు చూడండి ఇక్కడైతే మనకి పదకొండు వచ్చింది కదా పదకొండు వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ ఒక పన్నెండు పన్నెండుకి ఎక్కువ వచ్చినా పర్లేదు ఇంకా మనకైతే ఇంకా చాలా ఎక్కువే వచ్చింది ఒకవేళ మిగిలిన మనమైతే కట్ చేసుకోవచ్చు ఈ అయితే మనం ఇప్పుడు కట్ చేసుకుందాము ఖర్చులు ఎప్పుడైనా ఎక్కువ ఉంటే మనము కట్ చేసుకోవచ్చు కానీ తక్కువ ఉంటే మళ్ళీ కలపడాలైతే మన వల్ల అవ్వదు అతుకులు వేసినా సరే లుక్ అయితే ఉండదు కాబట్టి ఖర్చులు కొంచెం ఎక్కువగానే తీసుకోండి మనం సమయానికి పట్టు బ్లౌజులు అవి ఇవి కుట్టేటప్పుడు కూడా ఖర్చులు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే కాస్ట్లీ బ్లౌజెస్ కదా కాస్ట్లీ శారీస్ కదా మనము చాలా ఇయర్స్ అయితే యూజ్ చేస్తాం కాబట్టి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది కదా ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కసారి కొనభాగాలు పెరుగుతూ ఉంటాయి ఇక్కడ కొనభాగాలు లేకుండా కట్ చేసుకున్నాము ఇక్కడ కూడా ఒక్కొక్కసారి కొనలు వచ్చేస్తూ ఉంటాయి ఇక్కడ కూడా వచ్చేసే అవకాశం అయితే ఉంటుంది కరెక్ట్గా ఒక షేప్ అనేది కరెక్ట్గా ఎల షేప్ ఉండేటట్టు అయితే మీరు చూసుకోండి ఇలా చూసుకుంటే ఫ్రంట్ పార్ట్ అయితే చాలా ఈజీగా అయిపోయింది అలానే చాలా పర్ఫెక్ట్గా అయిపోయింది అనమాట చాలా ఈజీగా మనం కటింగ్ అయితే చేసుకున్నాం కదా ఇప్పుడు సేఫ్ బెల్ట్ సేఫ్ బెల్ట్ విషయానికి వచ్చేసరికి ఇది మీడియం సైజు కాబట్టి మనము ఇది వచ్చేసి ఉక్కు పట్టి కాజా పట్టికి అయితే తీసుకుందాము ఇక్కడ సేఫ్ బెల్ట్ అయితే తీసుకుందాము సేఫ్ బెల్ట్ వచ్చేసి ఈ విధంగా మనకి నడుము లూజ్ అయితే ఎంత ఉంది ఒకసారి చూసాం కదా ఫ్రంట్ పార్ట్లో నడుము లూజ్ వచ్చేసి మనకి ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది ఎయిట్ అండ్ హాఫ్కి టూ ఇంచ్ కావచ్చు లేదంటే టూ అండ్ హాఫ్ వేసుకోండి అలా వేసుకుంటే మనకి ఎంత లెవెన్ ఇంచెస్ అలా వచ్చింది కదా కాబట్టి అలా అంతే తీసేసుకోండి తీసుకుంటే సరిపోతుంది సరేనా మీకు ఇంకొకసారి అర్థమయ్యేలా చెప్తాను చూడండి మనకి ముప్పై నాలుగు ఇంచీలు నడుము లూజ్ వచ్చింది కదా అందులో నాలుగో భాగం ఎనిమిది వచ్చింది కదా ఎనిమిదిన్నరకి రెండు ఇంచీలు ఖర్చు పది ఉన్నర తప్పితే పదకొండు ఇంచీలు మీరు తీసుకోండి పదకొండు కొంచెం ఎక్కువైనా పర్లేదు అయినా పర్లేదు మనం ఎక్స్ట్రా ఉంచాం కదా దానికోసం అయితే ఇప్పుడు ఒక మూడున్నర ఇటు తీస్తున్నాను ఇటు ఒక మూడున్నర అయితే తీస్తున్నాను మధ్యలో ఒక త్రీ ఇంచు త్రీ ఇంచు కంటే కొంచెం తక్కువ పావు తక్కువ మూడైనా తీసుకోండి అలా తీసుకుంటే సరిపోతుంది అయితే ఇక్కడ మీకు చూడండి మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను ఫ్రంట్ పార్ట్లో మనం ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్లో మనము ఇంచీలు అయితే మనము ఇలా ఇంచీలు ఫోల్డ్ చేసాము అంటే ఇంచీలు తక్కువ పెట్టాము అయితే బ్యాక్ పార్ట్ కంటే మనకి ఫ్రంట్ పార్ట్ రెండించీలు తక్కువ వచ్చింది కదా రెండించీలు తక్కువ వచ్చింది తర్వాత ఏమో కుట్టుల్లోకి ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అయితే వెళ్తుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది రెండున్నర ఇంచు లేకపోతే ఇప్పుడు మనం మూడున్నర మూడున్నర పెట్టాం కదా మన కుట్లోకి అంతా అయిపోయేసరికి రెండున్నర వస్తుంది కరెక్ట్గా రెండున్నర అనేది మనకి ఫిట్టింగ్కి కరెక్ట్గా సరిపోతుంది అనమాట సరేనా మీరు దీంట్లో మళ్ళీ ఇంకా మీరు ఏమీ బాగా లోతుగా ఆలోచించే అవసరం అయితే ఏమీ లేదు మనకి మూడున్నర మూడున్నర మీరు అయితే తీసేసుకోండి మీడియం సైజ్ ఎవ్వరికైనా సరే మూడున్నర తీసుకోండి సరిపోతుంది కరెక్ట్గా నీట్గా ఉంటుంది మనం కుట్టుల్లోకి అట్టా ఇట్ట అయితే మనకి ఒక హాఫ్ ఇంచ్ అయితే పోతుంది సరేనా ఈ విధంగా ఒక పీస్ అయితే వచ్చింది కదా ఇప్పుడు ఇంకొక పీస్ అయితే మనకు కావాలి కాబట్టి ఇందులో మనమైతే కట్ చేసుకుందాం ఇప్పుడు వచ్చేసి రెండు పీసులు అయితే ఉన్నాయి కదా ఇక్కడ మనకి అతుకులు లేకుండా అంటే అతుకులున్నా పర్లేదు ఇలా మనం అయితే ఓపెన్ చేసుకుందాము ఈ నీటుగా కరెక్ట్ మెజరింగ్గా ఈ పీసులు అయితే మనం కట్ చేసుకున్నాం కాబట్టి ఇవి బయటకు కనిపించేటట్టు ఇవి లోపల ఉండేటట్టు మనం వేసుకుంటే సరిపోతుంది అనమాట ఒకవేళ అతుకులు పడినా సరే మనము వెయ్యే అవసరం లేదు లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు వచ్చేసి మనం నడుం పట్టీలు అయితే తీసుకుందాము నడుం పట్టీల విషయానికి వచ్చేసరికి మనకి వెడల్పు వచ్చేసి ఒకటిన్నర అలా తీసుకోండి పొడవు వచ్చేసి మన బ్యాక్ సైడ్ ఎంతైతే ఉంటుందో అంత తీసుకుంటే సరిపోతుందన్నమాట సరేనా ఇంత తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ డాట్ వస్తుంది కదా దీనికి కూడా ఫ్రిల్ వస్తుంది కదా సరిపోతుంది ఈ విధంగా అయితే మనము బ్లౌజ్ పీస్ అయితే ఇక్కడ చూడండి డబల్ లేయర్గా అయితే నేను వేసుకున్నాను బ్లౌజ్ పీస్ ఫోల్డింగ్ అటువైపు వేసాను ఓపెన్స్ వేసాను మనకి హ్యాండ్స్కి అతుకులేమీ పడవు కాబట్టి ఈ విధంగా సమానంగా అయితే నేను తీసుకున్నాను సరేనా తర్వాత బ్యాక్ పార్ట్కి ఈ రెండింటికి కూడా ఫోల్డింగ్లో ఒకే సైడ్ ఉండేటట్టు చూసుకోండి సేఫ్ బెల్ట్ ఇలా ఫ్రంట్ పార్ట్ వేసేటప్పుడు ఫుల్ క్రాస్లో వేయండి మనము లైనింగ్ కట్ చేసేటప్పుడు క్రాస్ తీసుకోవడమే కాదు సిల్కీ బ్లౌజ్లో వేసేటప్పుడు బ్లౌజ్ క్లాత్లు వేసేటప్పుడు కూడా క్రాస్ నీట్గా రావాలి ఈ రెండు పీసులు బ్లౌజ్ క్లాత్ ప్లస్ లైనింగ్ క్లాత్ రెండు క్రాస్గా ఉంటేనే ఫ్రంట్ డాట్స్ అనేది కరెక్ట్గా సెట్ అవుతాయి కరెక్ట్గా ఫిట్టింగ్ అయితే ఉంటుంది ఒకటి క్రాసు ఒకటి నార్మల్గా వేస్తే అయితే రాదు ఇంకొక విషయం మీరు ఏం తెలుసుకోవాలి అంటే చూడండి ఇక్కడికి ఇక్కడ ఇక్కడ మనం సమానంగా పెట్టాం కదా ఇక్కడ ఒక పావు ఇంచ్ గ్యాప్ అయితే ఉంది ఇక్కడకి వచ్చేసరికి మనకి వన్ ఇంచ్ కంటే ఎక్కువ గ్యాప్ ఉంది చాలామంది ఇలా మనం వేసేసి కుట్టేస్తూ ఉంటారు అలాంటప్పుడు దీనికైతే ఇక్కడ క్రాస్ లేదు దీనికి క్రాస్ ఉంది అలాంటప్పుడు మనము ఇది సమానంగా పెట్టి కుట్టేయడం వల్ల కుట్టేటప్పుడు మనకి ఇక్కడ ముడతలు వస్తూ ఉంటాయి చాలామంది అయితే అడిగారు భాగం కింద మాకు ముడతలు వస్తున్నాయి ఎందుకు అని చెప్పేసి ఆ ముడతలు అనేది మనకి ఈ ప్రాబ్లం వల్ల అయితే వస్తుంది మనకి లైనింగ్ కరెక్ట్గా ఉంది క్రాసులు ఏమీ లేదు కానీ బ్లౌజ్ క్లాత్ క్రాస్ ఉంది కాబట్టి మనము ఇలా తీసేస్తాము ఇలా తీసి ఇలా కుట్టడం వల్ల మనకి బ్లౌజ్ క్లాత్ అనేది కరెక్ట్గా నీట్గా ఉండదు కాబట్టి ఇక్కడ కూడా మీరు క్రాసులు లేకుండా కరెక్ట్గా మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ విధంగా నీట్గా ఇక్కడ ఏమైనా ఎడ్జులు ఉంటే కట్ చేసేసండి కరెక్ట్గానే తీసుకోండి స్ట్రైట్ క్లాత్ కరెక్ట్గా స్ట్రైట్గానే ఉండాలి క్రాస్ పీస్ వచ్చేసి కరెక్ట్గా క్రాస్లోనే ఉండాలి అలా ఉండేటప్పుడే బ్లౌజ్ అనేది కరెక్ట్గా కుదురుతుంది లైనింగ్ చుట్టుపక్కల ఒక్క పావించు గ్యాప్తో అన్ని పార్ట్లు అయితే కట్ చేసుకుందాము మనం థర్టీ డేస్ టైలరింగ్ క్లాసెస్లో బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూసాం కదా అలానే స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి ఫ్రంట్ డాట్స్ సైడ్ జాయింట్స్ బోలెడ్ అనే టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మనము ఆ వీడియోలో కూడా చూద్దాము మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఆ నెక్స్ట్ వచ్చే వీడియోని కూడా ఖచ్చితంగా చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్గా అయితే ఉంటుంది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎంతో మందికి మన వీడియో ఫార్వర్డ్ అవుతుంది కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్